నాలుగు గంటలకు ఆ అవతల క్యాండిడేట్ ఉంటారు. ఎందుకు అవతలలో నాలుగు గంటలకు అలౌ చేస్తారు? అవతలలో ఇష్టం వచ్చేట్టు అలౌ చేసేప్పుడు మేము అడిగేదానికి మాకు హక్కు లేదు. అడగడం ఎందుకు అడిగినారు? మీరు ఎందుకు ఎందుకు మీరు నాలుగు గంటల మూడు గంటలకు లాస్ట్ టైం అయినప్పుడు మూడు గంటల తర్వాత ఒక్క నిమిషం తర్వాత కూడా ఎవరిని అలౌ చేయకూడదు? నాలుగు గంటలకు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలౌ చేస్తారు? నాలుగు నెలలకు అలౌ చేసినప్పుడు దాన్ని అడిగాకు యువతలు మేము పోటీ పెట్టుకునే వాళ్ళకు మాకు లేదా? మాకు లేదా హక్కు అని చెప్పి ముందు ఆ కమిషన్ ఎట్లా అలౌ చేస్తారు? మూడు గంటల తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయకూడదు, విత్డ్రా చేయకూడదు. ఓకే, మేము ఎవరు మూడు గంటలు క్లోజ్ చేస్తుంది, మూడు గంటలు ఎవరు కూడా. మూడు గంటల తర్వాత నాలుగు గంటలప్పుడు వాళ్ళు లోపలికి పోయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? లోపలికి అలౌ చేయకూడదు. అది కాకుండా పోలీస్ అధికారులు కూడా లోపల పంపించకూడదు కదా, లాక్ చేసినాక ఎవరు లోపల పంపించకూడదు. ఎలక్షన్ కమిషన్ అలౌ చేయకూడదు, పోలీస్ లోపల పంపించకూడదు. లోపల పోకుంటే మేము పోయే వాళ్ళం కాదు కదా, మేము ఎందుకు పోయినాము? ఏమైనా మూడు గంటలు టైం అయిపోయింది అడిగేదైపోయాం. మేము అడిగిన దౌర్జ్యం చేసే కాదు, మాకేం పట్టింది, మీకు అవసరం లేదు, మేము దౌర్జ్యం చేయాల్సిన అవసరం లేదు. మేము టైం అయిపోయిన లోపల మీరు ఎందుకు అలౌ చేస్తారని అడిగేదైపోయినాం. అడిగేదైపోతే వాళ్ళు కేసు అయితే ఓకే, మా మీద కేసు కట్టారు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలే? వాళ్ళు ఎందుకు లోపల పోయినారు? లోపల ఎవరు ఎందుకు పంపించారు? ఎలక్షన్ కమిషన్ ఏమి కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలే మీరు? అవన్నీ వదిలేసి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మీ ప్రభుత్వం ఇష్టారాజ్యం చేస్తే కదా, ఇది ఒప్పుకునే ప్రశ్న కాదు. మేము ఎప్పుడూ చెప్తున్నాము, వాళ్ళు మీరు ఎవరు లోపలికి పంపించారు, మీ పోలీస్ అధికారులు ఎవరు పోయినారు, ఆ పోలీస్ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకోండి. లోపలికి ఎందుకు పంపించారు? కమిషన్ మీద యాక్షన్ తీసుకోండి. మేము ఓకే, మీరు కేసు పెట్టి మా వాళ్ళ మీద కేసు కట్టి మేము మా తప్పది మేము వస్తాం, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. అది యాక్షన్ తీసుకుంటే మాత్రం మేము వదిలే ప్రశ్న ఉండదు. మీరు కావాల్సిన మీరు ఎంతమంది వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా అచ్చరస అయితే మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తాము. ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకొని తీసుకున్న తర్వాత మేము పోతాం. మేము మీ చట్టానికి మేము వ్యతిరేకం కాదు, మీ చట్టం చేసినట్టు దానికి వ్యతిరేక చేసి చెప్పే సమస్య లేదు. మేము అడిగే పాయింట్ అదే, వాళ్ళు లోపలికి ఎందుకు పంపించారు? వాళ్ళు లోపలికి పంపించారు, యాక్షన్ తీసుకోండి.
ప్లస్ ఎల్ఎస్సీ కమిషన్ మీద యాక్షన్ తీసుకున్నాడు. ఎల్ఎస్సీ కమిషన్ లోపలికి పంపించారు. మేము ఇప్పుడు కంప్లైంట్ ఈ ఎస్సీ కమిషన్ అండి. ఇప్పుడు ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే మాట్లాడతాయి, కంప్లైంట్ ఇచ్చేసి నేను ఇప్పుడు మాట్లాడతాను.